మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనందరికీ తెలుసు, భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అలానే లోక్సభకి ఎన్నికలు నిర్వహించడం కోసం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలుసు. మార్చి 16 ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జిల్లా యంత్రాంగం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఒకసారి షెడ్యూల్ మనం గమనించినట్లయితే మనకి అసెంబ్లీ అట్లానే లోక్సభకి రెంటికి కూడా నోటిఫికేషన్ ఈ నెల 18వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఆ రోజు నుంచి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. సో 18 నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 26వ తారీఖున స్క్రూటినీ ఉంటుంది. 29th లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్స్. దాని తర్వాత 13 మే పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ జూన్ 4 ఉంటుంది. సో ఆ విధంగా జూన్ 6 వరకు మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది జిల్లా వ్యాప్తంగా. సో దీనికి సంబంధించి మన ఏర్పాట్లు ఒకసారి చూసినట్లయితే మన జిల్లాలో ఎలక్ట్రల్ రోల్ మీద అనేక రకాలైనటువంటి పొలిటికల్ పార్టీస్తో వారం వారం మీటింగ్స్, అట్లానే ప్రెస్ ద్వారా మీ ద్వారా వచ్చినటువంటి ఎక్కడెక్కడైతే ఐడెంటిఫైడ్ మిస్టేక్స్ ఉంటే వాటిని అన్నిటినీ కూడా సవరించుకుంటూ ఎలక్ట్రల్ రోల్ మనం తయారు చేసుకోవడం జరిగింది. షెడ్యూల్ వచ్చిన రోజు నుంచి మనం డిలీషన్స్ అట్లానే కరెక్షన్స్ చేయడానికి లేదు కాబట్టి ఓన్లీ ఫామ్ 6 మాత్రమే ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వారికి ఓటు నమోదు చేసుకునే దానికి ఇంకా వెసులుబాటు ఉంది కాబట్టి ఆ ఫామ్ 6 మాత్రమే తీసుకుంటా ఉన్నాం. లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ వరకు తీసుకుంటాం. అయితే 10 రోజుల ముందు లాస్ట్ డేట్కి 10 రోజుల ముందు వరకు వచ్చినవన్నీ కూడా వెరిఫై చేసి వారికి ఓటర్ లిస్టులో పేరు వచ్చే విధంగా అర్హత ఉంటే ఆ పేరు అందులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. అలానే పోలింగ్ కేంద్రాలకు వచ్చేటప్పటికీ మనకి జిల్లాలో ఇప్పుడు 1884 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 1884 పోలింగ్ కేంద్రాలతో పాటుగా మనం 1500 ఓట్లు దాటితే అక్కడ ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం 1450 పైన ఉన్న వాటన్నిటినీ కూడా ప్రపోజల్స్ పంపాము. ఎందుకంటే ఈ పీరియడ్లో కూడా కొన్ని ఓట్స్ వస్తున్నాయి కాబట్టి దాదాపుగా అట్లాగా మనం 31 పోలింగ్ కేంద్రాలు అదనంగా ఆక్సిలరీ కింద ప్రపోజ్ చేస్తూ పంపడం జరిగింది. ఒకసారి ఎన్నికల సంఘం నుంచి వాటికి అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ వివరాలు కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో అవి అప్రూవ్ అయినట్లయితే 1915 పోలింగ్ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఉంటాయి. ఇప్పుడు ఓటర్స్ ఒకసారి మనం చూస్తే ఫైనల్ పబ్లికేషన్ నాటికి 17,69,318 మంది ఓటర్లు ఉన్నారు. అందులో ఈ రోజున వరకు తీసుకుంటే 17,82,488 మంది. ఇందులో మహిళా ఓటర్లు 9,21,333, పురుషులు 860,998 మంది. అలానే మనకి కొంత సర్వీస్ ఓటర్స్ కూడా 1775 మంది సర్వీస్ ఓటర్స్ ఉంటారు. వీరు ఇతర వేరువేరు సర్వీసుల్లో పనిచేస్తూ వీరు ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా అంటే ETPBS అంటాం, వాటి ద్వారా కూడా వాళ్ళు అవైల్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు 16వ తారీఖు నుంచి మనకి అంటే షెడ్యూల్ అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి అనేక రకాలైనటువంటి టీమ్స్ కూడా ఇందులో పనిచేస్తూ ఉన్నారు. మీ అందరికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించిన అవగాహన అంతా ఉంది, కానీ మీ ద్వారా నేను ప్రజలకిను అట్లానే రాజకీయ పార్టీలకు కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. రాజకీయ పార్టీలకైతే ప్రతి వారం క్రమం తప్పకుండా మీటింగ్ కూడా ఒకటి ఏర్పాటు చేసి అన్ని పార్టీలు రికగ్నైజ్డ్ నేషనల్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్ తోటి క్రమం తప్పకుండా ప్రతి బుధవారము వారి నుంచి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తీసుకొని పరిష్కరించడం, అట్లానే ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు వచ్చిన ఆదేశాలు ఎప్పటికప్పుడు చెప్పడం ఇవి జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా మనము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుకు సంబంధించి 27 MCC టీంలు అంటే MPDOలు కమిషనర్స్ ఇట్లాగా, అలానే 63
ఫ్లయింగ్ స్క్వాడ్స్ పనిచేస్తూ ఉన్నాయి, ఇప్పటికీ ఆపరేషన్లో ఉన్నాయి. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇంకొక 63 టీంలు అవి కూడా అమలులోకి వస్తాయి. వీడియో సర్వేలెన్స్ టీమ్స్ 17 టీమ్స్ ఇప్పుడే ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నాయి. వీడియో వీవింగ్ టీమ్స్ 7, అకౌంటింగ్ టీమ్స్ 7, అట్లనే అసిస్టెంట్ ఎక్స్పెండిచర్స్ 7 కూడా మనం నియమించడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా ఆపరేషన్లో ఉన్నాయి. అలానే ఈ వీటితో పాటుగా మనం సెక్టర్ ఆఫీసర్స్ దాదాపు 176 మంది సెక్టర్ ఆఫీసర్స్ నియమించుకోవడం జరిగింది. వీళ్ళు రూట్ వైజ్ ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో అన్నీ చూసి ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే వాటిని గుర్తించి రిపోర్ట్ చేయమని చెప్పాం. బట్ జిల్లాలో వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ అనేవి ఏవి కూడా లేవు అని రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అవి రిటర్నింగ్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్స్ కలిసి ఏవే ప్రాంతాలు అయితే క్రిటికల్గా ఉంటాయో మనం వాటిని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. సో అక్కడ తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వయలేషన్ ఆఫ్ ఎంసీసీకి సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇంకా కొన్ని అక్కడక్కడ వయలేషన్స్ రావడం, అట్లానే మీరు రిపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. వచ్చిన ప్రతి నెగటివ్ అడ్వర్స్ న్యూస్ అన్నిటికీ కూడా తప్పనిసరిగా రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి రిపోర్ట్ తెప్పించుకోవడం, ఎక్కడ అవసరమో అక్కడ వారి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. జిల్లాలో దాదాపుగా అంటే ఎంసీసీ వయలేషన్లో భాగంగా అధికారుల పరంగా అయితే దాదాపుగా 100 యాక్షన్ అగెనెస్ట్ ది 124 వాలంటీర్స్, 4 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, 1 రెగ్యులర్ ఎంప్లాయీ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కోడ్ అమల్లోకి వచ్చిన రోజునే చెప్పాము. సో పొలిటికల్ పార్టీస్లో సంబంధించిన ప్రచారాల్లో కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ ఏ ఎంప్లాయీ పాల్గొనడానికి లేదు. దాట్ ఈస్ ద వెరీ బేసిక్ థింగ్. దాంతోపాటుగా వాలంటీర్లు కూడా గౌరవ వేతనం తీసుకుంటున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకి ఎక్కడ ఏ రాజకీయ కార్యక్రమాలలో పాల్పంచుకోవద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఎక్కడైతే వయలేషన్ జరిగిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. దెన్ అట్లనే సీజర్స్ సంబంధించి వచ్చేటప్పటికి సీజర్స్కి నిత్యం 3 షిఫ్ట్లో ఎఫ్ఎస్టీలు పనిచేస్తున్నారు. అట్లనే జిల్లాలో కంట్రోల్ రూమ్ ఎప్పటికప్పుడు తీసుకొని డైలీ రిపోర్ట్స్ కూడా మనం ఎలక్షన్ కమిషన్ పంపుతూ ఉన్నాం. ఇప్పటివరకు క్యాష్ 45,80,000 రూపాయలు, అట్లనే ప్రీషియస్ ఐటమ్స్ అంటే గోల్డ్ ఇలాంటివి 40 లక్షలు వర్త్, అట్లనే ఫ్రీబీస్ ఈ ఉచితంగా పంపడానికి చేసినటువంటివి 40,56,000 మొత్తం కలిసి 1,69,78,000 సంబంధించిన సీజర్స్ ఇప్పటివరకు చేసి రిపోర్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు మనకి స్టేట్ బార్డర్స్ లేవు, ఓన్లీ జిల్లాలోనే. సో విదిన్ ద డిస్ట్రిక్ట్ 13 చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసుకొని వాటిని కూడా యాక్టివేట్ చేసి మనం మానిటర్ చేస్తున్నాం. వీటికి వెబ్ కాస్టింగ్ కూడా చేసి ఎప్పటికప్పుడు మనం అవన్నీ కూడా స్క్రీన్ చేసి చూస్తూ ఉన్నాం. తర్వాత పొలిటికల్ పార్టీలకు సంబంధించి వారికి పర్మిషన్స్ వీటికి సంబంధించి కలెక్టరేట్ కంట్రోల్ రూము, అట్లనే అన్ని రిటర్నింగ్ ఆఫీసర్స్లో కంట్రోల్ రూమ్స్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పర్మిషన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఇబ్బంది జరగకుండా అని 48 hours టైంలో ఇచ్చేలాగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. జిల్లాలో అసెంబ్లీకి వచ్చేటప్పటికీ అన్ని కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి పార్టీల నుంచి మనకి ఇప్పటివరకు 488 రిక్వెస్ట్లు వచ్చాయి, 317 ఆల్రెడీ అప్రూవ్ చేసి ఇవ్వడం జరిగింది, 107 రిజెక్ట్ చేయడం జరిగింది. సో అంటే అవి సరిగా అప్లై చేయకపోవడం వల్ల వాటి మళ్ళీ చెప్పి చేయడం జరుగుతూ ఉంది. సో ఇంకా కేవలం 39 ప్రోగ్రెస్లో ఉన్నాయి, అవి వెరిఫై చేసి 24 hoursకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మ్యాక్సిమం 48 hours లోపల సక్రమంగా అప్లై చేసినట్లయితే, వెహికల్కి సంబంధించిన వివరాలు అవి సక్రమంగా ఇచ్చినట్లయితే వెంటనే ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మైక్ సంబంధించి కానీ కొంతమంది ఆడియో వీడియో వెహికల్స్ అడుగుతూ ఉన్నారు, వాటికి పర్మిషన్స్ కానీ. బట్ రిక్వెస్ట్ ఏంటంటే పార్టీస్ అందరికీ కూడా దయచేసి ఆ ఫామ్స్ కొంచెం సరిగా ఫిల్అప్ చేసి ఇచ్చినట్లయితే ఇబ్బంది లేకుండా వెంటనే ఇవ్వడానికి వీలవుతుంది. అక్కడే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కూడా కూర్చొని ఉంటారు కాబట్టి కంట్రోల్ రూమ్లో చాలా క్విక్గా చెక్ చేసి ఇవ్వడానికి సరిపోతుంది. అలానే పాంప్లెట్స్ కూడాను ఈ ఎంసీసీలో మీరు భాగంగా ఎక్కడ కూడా వైలేషన్ లేకుండా ఉండాలి కాబట్టి ఎంసీఎంసీ అని ఉంటుంది, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ. ఇక్కడ ఆ కమిటీ కూడా, కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా
ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే మీట్ అయ్యి ఇవ్వడం, సర్టిఫై చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి డిలే అవాయిడ్ చేయడం కోసం దయచేసి అందరూ దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఒకసారి చూసుకొని సంబంధించిన గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో చేసుకుంటూ అప్లై చేసినట్లయితే తక్కువ టైంలో మేము కూడా ఇవ్వడానికి వీలవుతుంది. ఎందుకంటే మత విద్వేషాలు కానీ లేకపోతే ఒక పార్టీని ఇంకో పార్టీ క్రిటిసైజ్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి అందులో ఉండడానికి లేదు. కాబట్టి ఈ రిక్వెస్ట్ పొలిటికల్ పార్టీలకు ఎప్పుడూ చెప్తానే ఉన్నాం ఎవ్రీ వెడ్నెస్డే. సో మీ ద్వారా ఇంకొకసారి మళ్ళీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లానే సీ విజిల్ యాప్, ఇది కామన్ పబ్లిక్ అందరికీ కూడా, పొలిటికల్ పార్టీస్ కానీ కామన్ పబ్లిక్ కానీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటిది. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో ఎక్కడైనా ఏదైనా మీరు ఆడియో కానీ లేకపోతే వీడియో కానీ ఏది పంపించాలంటే కూడా చాలా క్విక్ మెకానిజం అండ్ చాలా సింపుల్ ఈజీగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం రిసీవ్ చేసుకున్నది 161 ఇవి, అంటే కొన్ని చోట్ల ఎంసీసీ ఎక్కువ ఇప్పటి వరకు అయితే ఎంసీసీ వైలేషన్స్ మీదనే వస్తూ ఉన్నాయి. సో వాటిలో ఇమీడియట్గా అక్కడికప్పుడే కేసెస్ హ్యాండిల్ చేసి లెస్ దాన్ 100 మినిట్స్, అంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి టైం ఏంటంటే 100 నిమిషాల లోపల కంప్లైంట్ నుంచి అది కన్క్లూజన్కి రావాలి అని. సో 100 నిమిషాల లోపల 107, అంటే దాదాపు 94% మనం విదిన్ 100 మినిట్స్ చేయగలిగారు. కొన్ని అక్కడే డ్రాప్ చేశారు, ఎందుకంటే అవి సబ్జెక్ట్ వేరే, డిఎస్సి ఎగ్జామ్స్ లేదా ఇతరత్ర గురించి అడిగారు. సో కాబట్టి అవి ఎలక్షన్ దీనికి రావు కాబట్టి అవి అక్కడే డ్రాప్ చేయడం జరిగింది. ఓన్లీ 7 కేసెస్లో మాత్రమే ఈ 100 మినిట్స్ క్రాస్ అయింది, మిగతా అన్నీ కూడా 100 మినిట్స్ లోపలే చేశారు. దిస్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్ అండ్ ఆల్ ద టీమ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇవి కొన్ని సమాచారం. సో వీటితో పాటుగా పబ్లిక్ మీ ద్వారా, కామన్ పబ్లిక్ ఏంటంటే ఈ చెక్ పోస్టులు కానీ లేదా ఎఫ్ఎస్టీలు కానీ ఎక్కడైనా వారు ఉదాహరణకి హాస్పిటల్కి కానీ లేకపోతే మ్యారేజెస్ కోసం కానీ ఏవైనా పర్చేజెస్ కోసం కానీ ఇట్లాంటివి వెళ్తూ ఉన్నప్పుడు నిర్ణీత క్యాష్ లిమిట్ దాటినా లేకపోతే గోల్డ్ నిర్ణీత లిమిట్ దాటినా కూడాను వాటిని సీజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి కామన్ పబ్లిక్ ఇబ్బంది పడకుండా ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా ఇచ్చారు గైడ్ లైన్స్ అన్నీ కూడా, సస్పీషియన్ అమౌంట్ కాకపోతే అది చేయొద్దు అని. అయినప్పటికీ కూడా ఎక్కడైనా బై ఎనీ ఛాన్స్ అట్లాంటివి జరిగితే గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీ అని కలెక్టరేట్లో గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీ కూడా ఉంటుంది. దాంట్లో అది 24 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా మీట్ అవుతారు. ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 3 o'clockకి ఆ కమిటీ కూడా మీట్ అవుతుంది. కాబట్టి ప్రజలకు ఎవరికైనా అసౌకర్యం ఉంటే దయచేసి ఆ కమిటీకి వెంటనే అప్లై చేసుకుంటే ఏదైనా ఎఫ్ఎస్టీలు కానీ లేదా చెక్ పోస్టుల దగ్గర కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా వాటిని విచారించి ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారము డిస్పోజ్ చేయడం కూడా జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. యాక్చువల్గా మనకేమవుతుందంటే క్యాష్ క్యారీ చేసేటప్పుడు సస్పీషన్ ఏదైనా ఉంటే, అనుమానాస్పదంగా అనిపిస్తే అది పార్టీ అన్నది అప్పుడు తెలియకపోవచ్చు. సో అది సీజ్ చేస్తారు, ఎఫ్ఎస్టీ అక్కడికి వెళ్ళడము వెరిఫై చేసుకొని సీజ్ చేయడం జరుగుతుంది. అయితే అందులో కొన్నిసార్లు ఏదైనా జెన్యున్ రీజన్ వల్ల కూడా ఉండి ఆ టైంలో వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు ఆ కారణాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యారేజ్ ఉంది, ఏదో పర్చేజ్కి వెళ్తున్నారు, లేదా ఏదో హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో బిల్లు కట్టడాలు కానీ ఇట్లాంటి వాటికి కూడా ఉండొచ్చు. సో అట్లాంటి సందర్భాల్లో వెంటనే గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీకి వస్తే కూడా అక్కడ క్లియర్ చేయిస్తాం. సో ఈ మొత్తంలో ఏ పార్టీ ఎంత అన్నది మనకు తెలియదు. సో నార్మల్గా అన్లెస్ థరో ఫైనల్ వెరిఫికేషన్ అయిపోయి, అంటే ఆ ఏజెన్సీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ 10 lakhs దాటితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం కేసు. సో వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇప్పుడు ఫ్రీ బీస్కి వచ్చేటప్పటికి జిఎస్టీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు ఎక్కడి నుంచి పర్చేజ్ చేశారు ఏమిటి అవన్నీ కూడా డీటెయిల్స్లోకి వెళ్తారు. సో ముందైతే సీజ్ చేసి ట్రెజరీలో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో 3 పాయింట్లు, 1 వాలంటీర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇందులో పార్టిసిపేట్ చేయడానికి లేదు, బ్యార్ చేశారు పూర్తిగా. దెన్ రెండోది అంటే ఇంక్లూడింగ్ పెన్షన్స్ ఎనీ అదర్ మానిటరీ వీటిలో వాలంటీర్ ఉండకూడదు. రెండోది ఇప్పుడు మనం వాళ్ళకి పెన్షన్స్ ఇబ్బంది లేకుండా డిస్ట్రిబ్యూషన్ కోసం ఆల్టర్నేటివ్ మెథడ్స్ చూసుకోమని ఇచ్చారు. సో దాని ప్రకారము ఆల్టర్నేటివ్ మెథడ్స్ సిఈఓ సెర్ప్ నిన్ననే గైడ్ లైన్స్ ఇచ్చారు. సో ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఎంపీడీఓలు కమిషనర్స్ యాక్షన్ తీసుకుంటారు. ఇది అంటే స్టేట్ మొత్తం అసెస్ చేసి స్టేట్ నుంచి ఒక గైడ్ లైన్స్ వచ్చాయి. ఇప్పటికైతే ఇప్పుడు మనకున్న ఇన్స్ట్రక్షన్ ప్రకారం సచివాలయంకి వెళ్ళి సచివాలయంలో తీసుకోవాలి, అక్కడ ఇబ్బంది లేకుండా షేడ్ వాటర్ అవి కూడా ప్రొవైడ్ చేయమని చెప్పారు. సో వీ విల్ డూ దాట్.
అది చూద్దాం ఒకసారి. ఇవి అయితే ఈరోజు మాకు కూడా చీఫ్ సెక్రటరీ గారు వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంది, 3:00 ఉంది చీఫ్ సెక్రటరీ గారు వీడియో కాన్ఫరెన్స్ కూడా. అందులో ఏమైనా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే కూడా చెప్పండి. లేదు ఇచ్చేసారండి, సచివాలయానికే ఇచ్చేసారు. సచివాలయంలో ఉన్న అందరు ఎంప్లాయీస్కి వాళ్ళ లాగిన్స్లో ఎనేబుల్ చేశారు, వాలంటీర్ లాగిన్స్ డిజేబుల్ చేసేసారు ఇంకా అవి కనపడకుండా. దెన్ ఈ ఎంప్లాయీస్ లాగిన్లో ఎనేబుల్ చేశారు కాబట్టి అందరు ఎంప్లాయీస్ కూడా సచివాలయంలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇచ్చాను. యా ఇప్పుడే ఇస్తాను, ఇప్పుడే ఈ పేపర్ మీ అందరికి కూడా ఇప్పిస్తాను. ఒకటి ఏంటంటే జస్ట్ ఓన్లీ ఫర్ దిస్ బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీబడి, అక్కడ కూడా పెట్టాము ఒక్కసారి. యా సో ఇదంతా మీకోసమే ఈ హాలన్. సో ఇక్కడ ఈ సీజర్స్ ఇవి కూడాను డైలీ ఇక్కడ రిపోర్ట్ పెట్టమన్నాం, డీడీ ఎన్పిఆర్ షేర్ చేస్తారు. జస్ట్ ఫర్ అడిగారు కాబట్టి పార్లమెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేనే ఉంటాను. దెన్ తాడికొండకి గంగరాజు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కేఆర్సీ, మంగళగిరి రాజకుమారి గారు జాయింట్ కలెక్టర్, పొన్నూరు లక్ష్మీ కుమారి గారు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, తెనాలి ప్రకాష్ జైన్ సబ్ కలెక్టర్ తెనాలి, ప్రత్తిపాడు శ్రీకర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గుంటూరు, గుంటూరు వెస్ట్ శ్రీమతి కె రాజ్యలక్ష్మి అడిషనల్ కమిషనర్ జిఎంసి, గుంటూరు ఈస్ట్ శ్రీమతి కీర్తి చేకూరి కమిషనర్ జిఎంసి. యా పోస్టల్ బ్యాలెట్, ఐ ఫర్గాట్ ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ అన్నది ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఒకటి పోస్ట్ ఆ రోజున పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరూ ఎట్లాగూ చేసుకోవడానికి ఉంది ఫెసిలిటేషన్ సెంటర్స్ అని పెట్టి, పోలింగ్ విధుల్లో పాల్గొనే సివిలియన్ అధికారులతో పాటుగా పోలీసులు అట్లానే వారితో పాటు వీడియోగ్రాఫర్లు లేకపోతే ఆ వెహికల్ బస్సెస్ సంబంధించిన డ్రైవర్లు వీళ్ళందరికీ కూడా ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. ఇన్ అడిషన్ టు దాట్ ఇంకా ఒక 32 కేటగిరీస్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా క్లియర్గా ఇచ్చారు. సో అన్ని డిపార్ట్మెంట్లకి అడ్రస్ చేశాం. అందులో మీడియా మిత్రులు జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఆ రోజున ఎవరైతే మీరు కవర్ చేస్తుంటారో, మీకు ఎవరికైతే ఆ రకమైన సర్టిఫికెట్ ఇది ఇవ్వడం జరుగుతుందో, సో వారు మీరు అక్కడ కవర్ చేస్తూ ఉంటారు కాబట్టి న్యూస్ ఐటెం మీకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో ఏంటంటే ఫామ్ 12D అని ఉంటుంది, ఆ ఫామ్ 12D మీకు కూడా ఇక్కడ అందజేసే విధంగా ఐఎన్పిఆర్కి ఇస్తాము. ఫామ్ 12D నింపి నోటిఫికేషన్ నుండి 5 రోజుల లోపు అంటే 22 సాయంత్రం లోపు మీరు ఇక్కడ ఇచ్చినట్లయితే, దెన్ వాటన్నిటినీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ కన్సర్న్ ఎక్కడెక్కడ మీకు ఎవరు ఓట్లు ఉంటే అక్కడికి పంపి రిటర్నింగ్ ఆఫీసర్స్ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకొని తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి అక్కడే ఓట్ చేయడం ఉంటుంది. కానీ పోస్టల్ బ్యాలెట్ పోస్ట్ ద్వారా పంపడం కానీ అవి ఏమి ఉండదు, ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టి అక్కడే చేయడం ఉంటుంది, అది చేంజ్. సో కాబట్టి మీడియాకు సంబంధించిన వాళ్ళు కూడా ఆ రోజు డ్యూటీలో ఉన్న వారికి ఈ ఫెసిలిటీ వాడుకోవాల్సిందిగా మనకు. సో ఇట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. గుంటూరు అర్బన్లో ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ రెండు కాన్స్టిట్యూన్సీలో పోలింగ్ శాతం మనం రాష్ట్రంలో ఉన్న యావరేజ్ పోలింగ్ శాతం కన్నా కూడా తక్కువైంది లాస్ట్ 2019 ఎలక్షన్లో, లెస్ దాన్ 70% 20లో కూడా. సో కాబట్టి దానికి సంబంధించి కొన్ని ప్రత్యేకంగా ఈసారి మనం తీసుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఓటర్ లిస్టు తయారు చేసేటప్పటి నుంచి కూడా కొన్ని డోర్ నంబర్లో లేని పేర్లు ఉన్నవి వాటన్నిటినీ డిలీట్ చేసుకొని కరెక్ట్గా ఎక్కడున్నారో అవి చేయడం జరిగింది. రెండు, ఇప్పుడు స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా కొన్ని ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేసి చేయడం జరుగుతూ ఉంది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ముఖ్యంగా యూత్లో 18 ఇయర్స్ దాటిన వాళ్ళని ఈసారి చాలామందిని మనం ఎన్రోల్ చేయగలిగాం. ఎన్రోల్ చేయడం ఒక ఛాలెంజ్ అయితే వీళ్ళని 18-19 ఇయర్స్ 18-20 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఆ రోజున ఓటుకి రప్పించడం అనేది ఇంకొక ఛాలెంజ్ ఉంది. సో సాధారణంగా కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంత అవాయిడ్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి దానికి సంబంధించిన అవేర్నెస్ తీస్తున్నాము. అట్లానే పబ్లిక్కి ఏ పోలింగ్ స్టేషన్లో ఓటు ఉంది అన్నది కనుక్కోవడానికి ఈసారి అయితే మీకు అందరికీ కూడా ఓటర్ హెల్ప్ లైన్ యాప్లు ఉన్నాయి, అందులో కూడా చెక్ చేసుకోవచ్చు. వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు గెట్ సమ్ యాప్, సో చెక్ చేసుకోవడానికి ఈజీగా మీ ఎపిక్ నంబర్ కానీ లేదా మీ వివరాలు నేమ్ కానీ ఇట్లాంటివి పెడితే సెర్చ్ ఆటోమేటిక్గా ఇప్పటికే ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో వచ్చేస్తుంది. సో చాలా ఈజీగా మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ఓటర్ హెల్ప్ లైన్ యాప్ కూడా చూసుకోవచ్చు. సో అది ఆ ఫెసిలిటీ ఒకటి పబ్లిక్ లేక అందరికి కూడా తీసుకొని వెళ్ళాలి. మీరు కూడా అంటే మీడియా నుంచి కూడా దయచేసి మీ సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ పార్టిసిపేషన్ పెంచాలి అర్బన్లో. మనకి మిగతా రూరల్ ప్రాంతంలో బాగుంది కానీ అర్బన్లో మాత్రం తక్కువ ఉంది. ఈసారి కొన్ని స్వీప్ యాక్టివిటీస్ ద్వారా ఇంకొంచెం మనం దృష్టి పెట్టి ఎక్కువ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.